విశాఖలో తారుమారైన భూ రికార్డుల దర్యాప్తు వేగవంతం చేయాలంటూ విశాఖలో లోక్సత్తా పార్టీ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లోక్సత్తా పార్టీ నేతలు పోస్ట్ కార్డు ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేసే కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. భూకుంభకోణాన్ని సుమోటోగా స్వీకరించాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లోక్సత్తా నేతలు పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. విలువైన భూములను కొల్లగొడుతున్న భూ బకాసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీలకమైనటువంటి అవినీతి కుంభకోణం విశాఖపట్నం నుంచి 25,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 100,000 ఎకరాలు పైసలుగా దోచుకున్నారని ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీలో మంత్రులు, జిల్లా కలెక్టర్ గారు, మరో మంత్రి ఏమని సిబిఐకి ఆదేశించండి లేఖలు లేనిపోని గందరగోళం సృష్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా మూసుకొని కూర్చున్నారు. ఇది తీరని అన్యాయం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు దర్యాప్తు వల్ల ప్రజలకు న్యాయం జరగదని తెలిసి లోక్సత్తా పార్టీ నుంచి సింగిల్ పాయింట్ ఎజెండాగా డిమాండ్ పెడుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ప్రజల నుంచి లేఖలు రాయిస్తున్నాం. అయ్యా, ఇంత పెద్ద భూ కుంభకోణం పైన మీరు సుమోటుగా తీసుకుని న్యాయ విచారణ జరిపిస్తేనే కానీ నిజాలు బయటికి రావు.